సార్ సార్ అదేనే అదేనండి సార్, నేను దేవి గారి గురించి ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే అండి, రోజు రోజు రాత్రులు పడుకునేటప్పుడు దేవి గారికి ఒక మెసేజ్ పెడతా ఉంటానండి. నేను మా సార్కి ఒక మాట చెప్పానండి, ఇక్కడ మాత్రం చెప్తానండి సార్. ఒక కొత్త డైరెక్టర్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు, దేవుడా నాకు సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు సార్, దేవుడా నాకు దేవిశ్రీ ప్రసాద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వి సినిమా నిలబడతాడని కోరుకోవాలనిపించింది. అంతే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. దేవి గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి దేవి గారు క్లోజ్ అండి బాగా. మా బాస్ అంటే ఒక డైరెక్టర్ ఏం చేస్తారంటే అండి, అంటే నాకు తెలిసి ఒక అసిస్టెంట్ని ముందుకంటే అండి పెద్దవాళ్ళతో ఎందుకు పరిచయం అని స్టాప్ చేస్తుంటారండి. అలాంటిది ఉండదండి సుక్కుసార్కి. ఏ దేవి డార్లింగ్ వీడు బుచ్చి అని పరిచయం చేస్తారు ఫస్ట్ డే. నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు అండి, పరిచయం చేసి అక్కడ నుంచి మనకు నెంబర్ ఇచ్చి మనకు రాపో ఉంటుందండి. అలా దేవి గారు పాటలు అంటే ఇష్టం నాకు, మెసేజ్ చేస్తూ ఉంటాను. నేను అనుకునేవాడిని అంటే ఉప్పెన లాంటి, అంటే ఏదైనా లవ్ స్టోరీకి ఎప్పుడైనా మ్యూజికల్ హిట్ కావాలండి, 50% అక్కడే సక్సెస్ అయిపోతాం. అవును నిజం, ఎందుకంటే జనాల్లో పబ్లిసిటీ అంటే మ్యూజిక్. అవునండి, అంతే నేను వెళ్ళి దేవి గారు సుక్కు సార్ చెప్పారండి, డార్లింగ్ బుచ్చి వస్తాడు నరేషన్ ఇస్తాడు ఒక సూపర్ స్టోరీ రాశాడంటే అవునా ఇప్పుడు అంటే నేను తెలుసున్నా సరే ఇప్పుడు ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేస్తాడు, నేను కొత్త వైష్ణవ్ కొత్త హీరోయిన్ కొత్త ఏం చేస్తాడు అని అంటే లేదు లేదు డార్లింగ్ విను నువ్వు చాలా బాగుంటుంది అంటే చెన్నైలో చెన్నై సుక్కు సార్ తీసుకెళ్లారండి. వెళ్ళరా అంటే సార్ మీరు రావాలి, మీరు రాబోతే మీరు వస్తే కొద్దిగా వెయిట్ ఉంటుంది కదంటే లేదు నువ్వు వెళ్ళరండి సార్ వచ్చారండి. అక్కడ దేవి గారు స్టూడియోకి వెళ్ళాం. దేవి సార్ నెక్స్ట్ ఏదో వర్క్ ఉందని వెళ్ళిపోయి నేను నెక్స్ట్ డే ఉన్నా, ఆ నెక్స్ట్ డే ఉండి దేవి గారికి నేరేషన్ ఇచ్చాను. నేరేషన్ ఇస్తే దేవి గారు ఇన్ఫర్మేషన్ అయిన వెంటనే ఫుల్ హ్యాపీ అయిపోయి ఒక్క నిమిషం అంటే సుక్కు గారు ఫోన్ చేస్తాను బుచ్చి గారు అని సార్కు ఫోన్ చేశారండి. సార్కు ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టారు, సుక్కుబాయ్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది ఇప్పుడు చెప్పు ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు నిన్ను పొగడాలా నీ శిష్యుని పొగడాలా అని అంటే అప్పుడు సార్ అన్నారండి నన్ను పొగిడలే నన్ను పొగిడితే నన్ను పొగిడినట్టు అని అంటే అదిరిపోయిన సుక్కుబాయ్ అని సూపర్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ నేరేషన్ ఇచ్చానండి, సెకండ్ హాఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సూపర్ నచ్చేసింది మళ్ళీ ఫోన్ చేశారు సార్కి, సుక్కుబాయ్ ఇప్పుడు చెప్పు మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా అదిరిపోయింది నిన్ను పొగడాలా మీ శిష్యుని పొగడాలా అంటే ఈసారి ఆడనే పొగుడు ఆయన పొగిడితే నన్ను పొగిడినట్టు అని అంటే అంత దానికి వెనకాల సుక్కు సార్ ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగిందండి. కానీ సముద్రం అనేది మీకు కలిసి వచ్చిందండి ఫస్ట్ పార్ట్లో, సముద్రం నీకన్నా నీళ్ళు సముద్రం సార్ టైటిల్ ఒప్పిన సముద్రం. సో మనకి ట్రైలర్లో కూడా ఆ షార్ట్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఆ ఫస్ట్ సాంగ్ ఇదే రిలీజ్ చేయాలి అని అనడానికి ఏమైనా ఉందంటే కొన్ని చూసి పెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ అనేది ఒక సినిమా నుంచి రిలీజ్ అవుతుందంటే ఒక పెద్ద బజ్ క్రియేట్ చేయగలిగే సత్తా ఫస్ట్ సాంగ్కి మనం రిలీజ్ చేసేది ఒక అవసరం రిలీజ్ చేద్దాం అనే దానిలో వేరే సాంగ్స్ కాకుండా ఇదే రిలీజ్ చేయాలని అనడానికి ఏమైనా అంటే దేవి గారు ఫస్ట్ ఇచ్చిన సాంగ్ ఏంటంటే అండి రంగులు అద్దుకున్న సాంగ్ అండి, రంగులు అద్దుకున్న సాంగ్ ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత కానీ తర్వాత చూని ఇది ఇచ్చారండి నీకన్ను నీల సముద్రం. ఇది దేవి గారు అండి, దేవి గారు ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ చేద్దామని ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం అంటే ఆయన ఫస్ట్ ఇదే వెళ్దామని చెప్పారండి. ఆయన ఇచ్చిన తర్వాత బ్లాస్ట్ అయిపోయింది అంతే సాంగ్. లాక్డౌన్లో కూడా ఆ సాంగ్ ఎంతోమంది ఫోన్ చేసి కాల్ చేసి అంటే ఏమనేవారు అంటే అండి మా పాప మీ సాంగ్ వింటేనే ఫుడ్ తింటుందని, మా అమ్మగారికి ఇష్టమని ఒక ఫ్రెండ్, మా నాయనమ్మ చాలా వింటుందని ఫోన్ చేయమన్నదని ఒకడు, అంటే అందరికీ నచ్చేసిందండి పాట. ఎక్కడో పొలంలో ఉన్నవాడు కూడా ట్రాక్టర్ వేసుకుంటా పొలంలో దుక్కుతుంటా నీకన్నా నీళ్ళ సముద్రం పాట పెట్టుకున్నాడండి. ఏం పాట అని అడిగితే ఉప్పెన సినిమాలో పాట అదిరిపోయింది అంటాడు అంటాడు. అంటే అంతలా వెళ్ళిపోయింది మాట, వెళ్ళిపోయింది కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఆ సాంగ్కి. సో అన్కౌంటబుల్ వ్యూస్ వచ్చాయి. దేవి సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఉప్పెన ఫస్ట్ 100 మార్క్స్ వేయాలంటే మొదటి 50 మీయే తర్వాత 50 మా అందరి. థ్యాంక్ యూ సార్. అంటే దేవి గారు అంటే నేను ఇండస్ట్రీకి రానప్పుడు దేవి గారి పాటలు అంటే ఆనందం కానీ కలుసుకోవాలని కానీ ఫస్ట్ దేవి మూవీ నుంచి కూడా ఆయన సాంగ్స్ అనేవి సూపర్ ఉంటాయండి. సుక్కు సార్ ఆర్యాకి వర్క్ చేశారు, సుక్కు సార్ అన్ని సినిమాలకి దేవి గారే ఇప్పటి వరకు స్టిల్ పుష్ప వరకు కూడానండి. అండ్ నేను కూడా మా గురుగారి దగ్గర వర్క్ చేశాను కాబట్టి ఫస్ట్ సినిమాకి దేవి గారు అయితేనే అంటే లవ్ స్టోరీకి దేవి గారు అయితే న్యాయం చేస్తారండి. ఎప్పుడన్నా లవ్ స్టోరీ మ్యూజికల్గా హిట్ అయిపోవాలండి, తర్వాత డైరెక్టర్ వర్క్ ఈజీ అయిపోతుంది. అది అంత ఈజీ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్ పర్సన్ ఉండాలని నేను దేవి గారిని అప్రోచ్ అయ్యానండి. వన్స్ దేవి గారికి నేరేషన్ ఇచ్చాను, అప్పుడు ఆయన చిన్న సినిమాలు చేస్తలేదండి. ఉప్పెన అంటే ఆయన పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేసే టైంలో ఉప్పెన చిన్న సినిమా అండి ఆయనకి, కానీ స్టోరీ నచ్చి దేవి సార్. దేవి గారు ఫస్ట్ మీకే మళ్ళీ మొదలు, ఎందుకంటే ఒక సముద్రం చూడాలంటే అందరూ కళ్ళు తెరిచి చూస్తారు వెళ్ళి, కానీ కళ్ళు మూసుకుని మ్యూజిక్ వినొచ్చు సముద్రం హోరు. అలాంటి మ్యూజిక్ ఇచ్చారు నాకు ఉప్పునకి. దేవి గారు మీకు ఎప్పటికీ రుణపడి ఉండిపోతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి దేవి గారు మెయిన్ హీరో అండి, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిందే ఉంటుందండి. 20 ఇయర్స్ నుంచి ఉన్నారండి ఆయన,
ప్రతి పాట సూపర్ హిట్ వర్షం కానీ ఆర్యా కానీ ఆర్యా టూ కానీ ఏదైతే రీసెంట్గా వచ్చిన రంగస్థలం కానీ అందుకే దేవి గారు అంటే అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవచ్చండి, పెట్టుకుంటే భయం భయంగా ఉంటుంది, దేవి గారిని పెట్టుకుంటే భయం పోతుంది అండి. అంటే దేవి గారికి ఇచ్చేసి ఆ మూవీ అంటే మీకు మొన్న చెప్పినట్టు సముద్రం దగ్గరికి వెళ్తే అందరు సముద్రం చూస్తారు, సముద్రాన్ని కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వచ్చు మ్యూజిక్తో, ఆ హోర్తో ఉప్పెన్ను కూడా అలా ఫీల్ అవ్వచ్చు, అది దేవి గారి వల్ల సాధ్యమైంది. సో తర్వాత ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే సుకుమార్ గారు మాటే. ఫస్ట్ సుకుబాయ్ వచ్చి ఒకసారి చెప్పారు, డార్లింగ్ ఇలాగ బుచ్చుబాబు ఉన్నాడు అంటే. ఇంకో విషయం ఏంటంటే బుచ్చుబాబు గారు నాకు చాలాసార్లు మెసేజ్ చేస్తున్నాను అంటే నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అలా ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సో సుకు వచ్చి డార్లింగ్ ఇలా బుచ్చి కథ చేశారు, చాలా అద్భుతంగా ఉంది, నువ్వు చేయాలి అన్నారంటే సుకు ఓ మాట చెప్తే అది ఇంక వేదంలాగమాట, మాకు చేయాలన్నా అంతే చేస్తాగా అంతేగా అంతేగా అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో సుకుమార్ గారి మాట కోసం ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం, దాని తర్వాత మైత్రి మూవీస్ ఉంది, ఇంకంతే, ఇంకా అందులో ఇంకా దాన్ని చేయకుండా ఉండడానికి రీజన్ ఏం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఒక మాట చెప్పాలండి, బుచ్చుబాబు గారు వచ్చి కథ చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నాను, జనరల్గా ఒక కథ వినేసి చాలా మంచి కథ అంటాం, డిఫరెంట్ కథ అంటాం కదా, దిస్ ఈజ్ ఎ వెరీ రాడికలీ డిఫరెంట్ స్టోరీ. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు ఇన్ని సీన్స్ ఇన్ని ఎలా ఆలోచించారు, భలే ఉంది. అందుకే మీరంటే సుకుమార్ గారికి ఎంత ఇష్టం అని, ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ టు గివ్ ఇట్ టు బుచ్చు గారు. థ్యాంక్స్ టు బుచ్చుబాబు గారు ఫర్ డూయింగ్ దిస్ అమేజింగ్ మూవీ. నేను కొంచెం షార్ట్గా మాట్లాడేస్తాను ఎందుకంటే ఇందాక ఇంటర్వ్యూ చాలా మాట్లాడేస్తాం, టైం కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి. అండ్ బుచ్చుబాబు గారు అండ్ సుక్కు గారి ఆ గురు శిష్యుల రిలేషన్షిప్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మీది ఎప్పుడు అలాగే ఉండాలని ఇంకా ఎక్కువ చాలా చాలా బ్లాక్ బస్టర్స్ మీరు చేయాలని కోరుకుంటున్నా బుచ్చు గారు. ఐ రియలీ ఎంజాయిడ్ ఈ సినిమా. ఎంత ఎంజాయ్ చేశానంటే బుచ్చు గారు ఫస్ట్ డే ఆ స్టోరీ చెప్పినప్పుడే ఈరోజు ఇలా జరుగుద్దని నాకు అర్థమైంది. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన ఒక కథ ఇది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. బుచ్చు గారు కంగ్రాట్స్ అండి, అదరగొట్టేశారు, ఇంకేం చెప్తాం. తర్వాత రామచరణ్ గారు అండ్ బుచ్చు గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఇంత అందమైన సబ్జెక్ట్ చేసినందుకు. బుచ్చు గారు చేసిన కొత్త రకమైన సబ్జెక్ట్, దాని మీద వాళ్ళ గురుగారు సుకుమార్ గారు పెట్టిన నమ్మకం, అండ్ మైత్రి మూవీస్ ఎస్పెషల్గా దాని మీద ఆ సినిమా ఆ సబ్జెక్ట్ మీద నమ్మి తీసిన విధం